మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న పాలనలో సో రాష్ట్రం మొత్తం కరువు కాటకాలతో ఆహార ధాన్యాలు ఉత్పత్తి పడిపోయి సాగు ఏరియా పడిపోయి సాగు జరిగిన పంటల్లో కూడా లక్షలాది హెక్టార్లలో పంటలు చనిపోయిన పరిస్థితి, అలాగే ఆయన దిగిపోయే నాటికి రైతులకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు చెల్లించకుండా, ధాన్యం రైతులకు బకాయిలు చెల్లించకుండా, విత్తనాలు కొనుగోలు చేసిన బకాయిలు చెల్లించకుండా, అలాగే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే మెకనైజేషన్ డబ్బులు ఆ కంపెనీల కాళ్ళకి చెల్లించని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలు ఊహించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్టు నెల నుంచి వర్షాలు పడినాయి. సో రిజర్వాయర్లన్నీ కూడా నీటితో నిండినాయి. సో శ్రీశైలం రిజర్వాయర్కి అనేక సార్లు నిండి నాగార్జున సాగర్కి వచ్చి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రకాశం బ్యారేజ్ దాటి సముద్రంలోకి నీళ్ళు వెళ్ళినాయి. సో అన్ని ప్రాంతాలకి రాయలసీమకు కూడా మొత్తం రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టులన్నింటిలోకి నీళ్లు వెళ్ళినాయి. భూగర్భ జల మట్టాలు పెరిగి బోర్లన్నీ కూడా చాలా సక్రమంగా పనిచేసినాయి. ఖరీఫ్లో తీసుకుంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి అన్ని పంటలు కూడా 13% గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగుబడి పెరిగింది. అలాగే రబీలోకి వచ్చేటప్పటికి సో సాగు ఏరియా గణనీయంగా పెరిగింది. ధాన్యం అయితే గత 10 సంవత్సరాల్లో లేనంతటి ఏరియాలో సాగు జరిగింది. సో భూగర్భ జల మట్టాల మూలంగా పండ్ల తోటలు కానీ కూరగాయల తోటలు కానీ పూల రైతులు కానీ చాలా చక్కటి పంటలు వచ్చినాయి, ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రత్యేకంగా జనవరి నుంచి జూన్ దాకా పండ్ల తోటలో దిగుబడులు అన్నీ కూడా వస్తాయి. మ్యాక్సిమం దిగుబడి మార్చి ఏప్రిల్లో వస్తుంది. కరెక్ట్గా ఈ సమయంలోనే ఎవరు మనం కలలో కూడా ఊహించని ప్రపంచంలో గత 100 సంవత్సరాల్లో జరగని విపత్తు కరోనా వైరస్ రూపేణ మన మీదకి దాడి జరిగింది. సో 210 దేశాలు నిజంగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అదే సమయంలో భారతదేశం, మన రాష్ట్రం కూడా కరోనా భయంతో, ఎందుకంటే అక్కడ ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి చాలా తొందరగా వ్యాప్తి చెందే లక్షణం దాంట్లో ఉండటం మూలంగా లాక్డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. లాక్డౌన్ ప్రకటించగానే ఒక్కసారే గ్రామీణ ప్రాంత ప్రజల్లో కానీ, అందరూ పట్టణ ప్రజల్లో కానీ, రైతాంగంలో కానీ, అట్లాగే యాక్వాకల్చర్ లేకపోతే పౌల్ట్రీ రైతుల్లో ఒకేసారి ఒక రకమైన భయానక వాతావరణం వచ్చింది. ఎందుకంటే ముందు కోడిగుడ్లు ట్రాన్స్పోర్ట్ జరగకపోతే సో 4 రోజులకు మించి వాళ్ళు ఎక్కడ స్టోర్ చేసుకోలేరు, 10 రోజుల్లోపు మార్కెట్లో వినియోగం కాకపోతే పాడైపోతాయి. అలాగే అదే సమయంలోనే రొయ్యలు అదే సమయంలో ప్రాబ్లం వచ్చి చనిపోవటం మొదలైనాయి. సో ఈ లాక్డౌన్ రాగానే కూరగాయలు కూడా దొరకవేమో అనుకుని, భయాలు నిత్యావసరాలు దొరకవేమో అనుకుని భయపడిన పరిస్థితి. కానీ రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా నేనున్నాను అని చెప్పి ప్రతిరోజు ఆయనే కోవిడ్ మీద రివ్యూ, దాంతోపాటు వ్యవసాయం మీద రివ్యూ చేస్తూ ఇమీడియట్గా ఫస్ట్లోనే కోడిగుడ్లు ట్రాన్స్పోర్టేషన్ కోసం నిబంధనలను సరళీకరించి వాళ్ళకి కోడిగుడ్లు, అలాగే చేప పిల్లలు, చేపలు, వాటికి వాడవలసిన మేత, ఎందుకంటే మేత లేకపోతే 3-4 రోజులకి కోళ్ళన్నీ చనిపోయే పరిస్థితి వస్తుంది, చేపలన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. వీటన్నింటినీ సరళీకరించి చేస్తే రైతాంగానికి కావాల్సిన మేతలన్నీ వచ్చినాయి. సో అలాగే కోడిగుడ్లు మన రాష్ట్రం నుంచి బెంగాల్ దాకా వెళ్ళింది. ఆ లాక్డౌన్ ప్రకటించినప్పుడు 90 రూపాయలకి కోడిగుడ్లు ధర పడిపోయింది. ఆ తర్వాత అది 2 రూపాయల 60 పైసలకి ట్రాన్స్పోర్ట్ ఇవ్వటం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న నిర్ణయాల మూలంగా వాళ్ళకి మేతలకు ఇబ్బంది లేకుండా జరిగింది. ఆ తర్వాత వెంటనే యాక్వా రంగంలో మనం చూసాం. సో రొయ్యలు అదే సమయంలో రొయ్యలు చనిపోయిన పరిస్థితి. సో ఎక్కడ కొనుగోలు జరగని పరిస్థితిలో, దాన్ని హెడ్లెస్ చేయడానికి మనుషులు కూడా రాని పరిస్థితిలో వాళ్ళు తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళి చాలా సంఘర్షణకు గురవుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంపెడాని పిలిచి ఎంపెడాతో కూర్చుని ఎంపెడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే యానిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూర్చుని ధరలను నిర్ణయించి అలాగే వాటి ప్రాసెసింగ్ యూనిట్స్కి లేబర్ దగ్గర అందరు కలెక్టర్లకు చెప్పి అన్ని అవైలబిలిటీ తీసుకొచ్చి ఒక నిర్ణయం ఇంతవరకు ఎక్కడా జరగని రీతిలో వాటిని నిజంగా రైతాంగానికి ఉపయోగపడే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే రొయ్యలన్నీ దరిదాపుగా 90% విదేశాలకు ఎగుమతి అయితేనే భారతదేశంలో కన్జ్యూమ్ అయ్యేది కాదు రొయ్యలు. ఆ ఎగుమతులు కూడా ఆ టైంకి లేవు. సో ఎంపెడాతో మాట్లాడి ఇదిగో నిన్న కరెక్ట్గా రొయ్యలు ఎగుమతి చెప్తున్నాను, కృష్ణపట్నం నుంచి 6 కంటైనర్లు, కాకినాడ నుంచి 4 కంటైనర్లు, వైజాగ్ నుంచి 27 కంటైనర్లు, నిన్న 37 కంటైనర్లు మన రాష్ట్రం నుంచి మన రైతులు ఉత్పత్తి చేసిన రొయ్యలు విదేశాలకు వెళ్ళినాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం సాధించిన నిరంతరం ఏం చేయాలనే దాంట్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిరంతర రివ్యూ మూలంగా జరిగింది ఈ కార్యక్రమం. అలాగే దాని తర్వాత వచ్చేటప్పటికీ ఇక యాక్వాకల్చర్ తర్వాత
హార్టికల్చర్ ప్రధానంగా ఎందుకంటే రాష్ట్రంలో పెరిషబుల్ గూడ్స్ వచ్చేటప్పటికి పండ్లు కూరగాయలు సో కూరగాయలేమో ప్రతికి నిత్యావసరాలు మీకు లాక్ డౌన్ ప్రకటించగానే కూరగాయలు దొరకవేమో అనుకుని భయపడిన పరిస్థితిలో ఇవాళ రైతు బజార్ల్ని డిసెంట్రలైజ్డ్ రైతు బజార్లు చేసి పెద్ద పట్టణాల్లో మళ్ళీ ఫిజికల్ డిస్టెన్స్ కోసం ఎక్కడైతే స్టేడియంలు ఉన్నాయో ఆ స్టేడియంలోకి తరలించి ప్రతి చోట కూడా డిసెంట్రలైజ్డ్ రైతు బజార్లు అలాగే మొబైల్ రైతు బజార్లు పెట్టి డిపార్ట్మెంట్ నిర్ణయించిన ధరలకు బోర్డు మీద పెట్టి ట్రాన్స్పరెన్సీగా ఈ మొబైల్ రైతు బజార్లో ప్రతి గ్రామంలోనూ స్టాల్ పెట్టించి నిజంగా ఏ ఒక్కరికి కూడా రాష్ట్రంలో కూరగాయలు దొరకలేదు అనే పరిస్థితి లేకుండా ఊహించని విధం నేను కూడా ఇంత ఇది మార్కెటింగ్ శాఖ నుంచి సుమారుగా 77,000 దీనికి టన్ను 77,660 మెట్రిక్ టన్నులు కూరగాయలు మార్కెట్ శాఖ ప్రొక్యూర్ చేసి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు పంపించి లోపం లేకుండా చేయడం జరిగింది. ఈరోజు మహారాష్ట్రలో టమోటా 2 రూపాయల నుంచి 2.5 అమ్ముతుంది. అదే మన చిత్తూరు జిల్లాలో ఇవాళ 6 రూపాయల నుంచి 6.5 అమ్ముతుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ ఎంటర్ అయి దాన్ని కొనుగోలు చేయటం మూలంగా అక్కడ రైతును కాపాడటం జరిగింది, ఇక్కడ వినియోగదారుడికి అందించడం జరిగింది. ఈ రెండు కూడా ప్రధానమైన అంశాలు. రైతుకి ఏదో అబ్నార్మల్ ప్రాఫిట్ వచ్చేసిందని నేను చెప్పట్లా, కానీ రైతుకి నష్టం రాకుండా తీసుకున్న పరిస్థితి ఇది భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ చరిత్ర ఇది జరిగింది. పక్క రాష్ట్రాల్లో ఎక్కడికైనా చూడండి. సో ముందు వినియోగదారుడికి ఎక్కడ కూడా ముందు నిత్యావసరాలు కూరగాయలు పప్పు బియ్యం ఈ మూడు ఉంటే అతను హ్యాపీగా ఇంట్లో ఉన్నా సరే లాక్డౌన్ విధించినా ఆహారానికి లోటు ఉండదు. ఈ మూడింటికి లోటు లేకుండా చూడటం జరిగింది. 2.5 లక్షల హెక్టార్లలో రాష్ట్రంలో కూరగాయలు పంటలు సాగు అవుతాయి. ఈ ఏ ఒక్క తీసుకున్న లాక్డౌన్ ముందు ఉన్న ధర నుంచి ఏ ఒక్క కూరగాయ కూడా ఇన్ని రోజుల్లో లాక్డౌన్లో 1 రూపాయి కూడా ధర పెరగల. మీకు బోర్డు మీద పెట్టి అమ్ముతుంది. ఇంకా కొన్ని కూరగాయలు అయితే ధరలు తగ్గినాయి. సో కానీ అవాస్తవాలు మాట్లాడే వాళ్ళకి నిద్ర నటించే వాళ్ళకి కనిపించవు. ఓపెన్గా ఎవరైనా సరే ఓపెన్గా బోర్డు పెట్టి ఇంత ట్రాన్స్పరెన్సీగా రాష్ట్రంలో అందించినది మొట్టమొదటిసారి. ఏ రాష్ట్రంలోనూ కూడా ఇలా అందరికీ అందించడం జరగట్లా. ఇక తర్వాత పండ్ల తోటల విషయం. సో రాష్ట్రంలో 716,000 హెక్టార్లలో పండ్ల తోటల పెంపకం జరుగుతుంది. సో పండ్ల విషయంలో కూడా కూరగాయలు పూలు పండ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ కోడిగుడ్లలో కూడా 2వ స్థానం, చేపల్లో 1వ స్థానం, పెంపకంలో ఆక్వాకల్చర్లో టాప్ స్టేట్. మళ్ళీ పండ్ల తోటల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో పండిన పంటలు 25% ఇక్కడ వినియోగం అయితే 75% ఉత్తరాంధ్రకి ఈశాన్య రాష్ట్రాలకి కూడా ఎగుమతి ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా అరటి 104,000 హెక్టార్లలో అరటి పంట రాష్ట్రంలో సాగు జరుగుతుంది. ఇక్కడ ఇమీడియట్గా బ్లాక్ రాగానే పండ్ల తోటల విషయంలో చాలా సంక్షోభం వచ్చింది, సంఘర్షకురయ్యారు. ఎందుకు వచ్చిందంటే వినియోగదారుడు ఎక్కడికక్కడ బయటకు వస్తే నిత్యావసరాలను మాత్రమే కొనుక్కోవడానికి వచ్చాడు. సో 10 రూపాయలు 100 రూపాయలు వెళ్ళి వాడుకునే దీనికి వచ్చాడు. ఎప్పటికీ లాక్డౌన్ క్లోజ్ అవుతుందో తెలియని పరిస్థితిలో ఆ సమయంలో వినియోగం 70% తగ్గిపోయి 30%కి వచ్చింది. ఓన్లీ నిమ్మ జాతి ఏదైతే ఉన్నాయో సీబీటీమీ ఉంటుందని అవి మాత్రమే సేల్ అయినాయి. అరటి సేలు దేశవ్యాప్తంగా ఏ మార్కెట్కి వెళ్ళినా సరే మార్కెట్లు హోల్సేల్ మార్కెట్లు అన్నీ క్లోజ్ అయిపోయినాయి. వినియోగదారుడు బయటికి రాక సేల్ లేని పరిస్థితిలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ అయ్యి దగ్గర దగ్గరగా మళ్ళీ పూర్తిగా ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగినట్టుగా 158,142 మెట్రిక్ టన్నులు పళ్ళు మార్కెటింగ్ శాఖ నుంచి కొనుగోలు చేసి రాష్ట్రం అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇవాళ విజయవాడకి అరటి వచ్చింది, పామరకి అరటి వచ్చింది, గుంటూరు జిల్లాకు వచ్చింది అరటి బయట నుంచి, అలాగే చిత్తూరు జిల్లాలో నుంచి టమాటా వచ్చింది. మరలా చిత్తూరు జిల్లాలో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ద్వారా కూడా టమాటాను కొనుగోలు చేయడం జరిగింది. ఈ రోజున తీసుకుంటే మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అరటి సో ఒక 1500 టన్నులు రోజు కొనుగోలు జరుగుతుందో మళ్ళీ ఒక 3000 టన్నులు ప్రైవేట్ వ్యాపారస్తులు కొని ఇవాళ రాష్ట్రం బయట రాష్ట్రాలకి ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇవాళ రాయలసీమలో పండే అరటి ఇవాళ యూపీ, ఢిల్లీ, బాంబే, హర్యానా అన్ని ప్రాంతాలకే ఎగుమతి అవుతుంది. మళ్ళీ గోదావరి జిల్లాల్లో పండే అరటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాలకు వెళ్తుంది. ఈ రోజున మళ్ళీ లాక్డౌన్ నిబంధనల్లో ట్రాన్స్పోర్ట్కి నిబంధనలు కేంద్ర ప్రభుత్వం సడలించింది, రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. టోల్ ఫ్రీ నెంబర్లు కేంద్ర ప్రభుత్వం కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చేసింది. అలాగే జాతీయ రహదారుల మీద మొత్తం కూడా టోల్ గేట్లన్నీ తీసేసింది. ఈ తీసేయడం మూలంగా కొద్దివరకు వెళుతున్న వినియోగదారుడు అక్కడ లేకపోవడం మూలంగా రైతుకి చాలా సమస్యగా ఉంది. ఈ సమయంలో ఇంత సంక్షోభ సమయంలో కూడా ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం మేమున్నాము అని ఏ రాష్ట్రంలోనూ కూడా జరగని రీతిలో
ప్రభుత్వ యంత్రాంగం కొనుగోలు చేసి మార్కెట్ చేయడం జరిగింది. సో ఇది నిజంగా నేను ఊరికే ఆశ్చర్యాస్పదమైన మాట కాదు, ఊహకి ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉన్న పరిస్థితి. సో అరటి తర్వాత మరలా మీకు చిన్ని తోటలు రాష్ట్రంలో అత్యధికంగా మామిడి 390,000 hectares మామిడి సాగుంది ఆంధ్రప్రదేశ్లో. సో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా సాగుంది. సో ఆ తర్వాత మళ్ళీ 87,000 hectares చిన్ని తోటలు ఉన్నాయి. సో 41,000 hectares నిమ్మ తోటలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మార్కెట్కి అందుబాటులోకి తీసుకొచ్చి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చి వీలైనంతగా అరటినైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా ప్రయత్నం చేయడం జరిగింది. సరే, ఈరోజు ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు కోవిడ్ రివ్యూ అయిపోగానే వ్యవసాయ రివ్యూ ఆయనే పర్సనల్గా చేసి అక్కడికక్కడే స్పాట్ డెసిషన్స్ ఇవ్వటం మూలంగా ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఈ రోజున కూడా మళ్ళీ ప్రకాశం జిల్లా దగ్గర అరటి సమస్య ఏంటంటే ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం తరపు అన్ని జిల్లాల్లోనూ అరటి పంట ఉంది. సో అత్యధికంగా కడప జిల్లా, రెండో స్థానం అనంతపూర్, మూడో స్థానం తూర్పుగోదావరి. సో ఎగుమ బయట మార్కెట్ లేకపోవడం మూలంగా వాళ్ళ మళ్ళీ నిబంధనలు సరళీకరించడం మూలం కేంద్ర ప్రభుత్వం సరళీకరించిన నిబంధనల్లో వివిధ రాష్ట్రాలతో మాట్లాడి అక్కడ మార్కెట్లు తెరిచేలా చర్యలు తీసుకోమని చెప్పి డీజీపీ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.